నేను గనుక నీ అసైన్మెంట్ భూములల్లో కొనుక్కున్న శిక్షకు అర్హుని రెండు అందులో షెడ్లు కట్టినా కూడా నీ శిక్ష అర్హుని మీరు ఎక్కడో నాకు సంబంధం లేని భూములన్నీ కూడా మీరే ఫోటో తీసుకొని మీకు మీరే ఎంక్వైరీ చేసుకున్నారు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మీరు పనిచేసిన నేను పనిచేసిన మంత్రిగా ఒకవేళ భూములు కొలవాలని చెప్పి ఏ రైతన్న ఒక కలెక్టర్ దరఖాస్తు ఇస్తే ఏడీ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది నోటీసులు ఇస్తారు పక్కవాళ్ళకందరికీ ఒక 15 డేస్ ముందు నోటీసులు ఇస్తారు నోటీసు పూర్తి సర్వే అయిన తర్వాత రైతులందరూ కూడా ఉన్న తర్వాత పంచుల సమక్షంలో కొలిసి డిసైడ్ చేస్తారు నేను అడుగుతా ఉన్నా మీకు రాజ్యం మీ చేతిలో ఉండొచ్చు అధికారులు మీరు చెప్పింది రాసుకోవచ్చు కలెక్టర్లు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు చట్టాన్ని మర్చిపోయి మీరు బాస్ కాబట్టి మీరు ఏం చెప్తారు రాసుకోవచ్చు కానీ మీరు భూములు కొలుస్తామని అసైన్మెంట్ భూములు ఉన్నాయని ఒక నోటీస్ అయినా మాకు ఇచ్చే ప్రయత్నం చేసిందా ముఖ్యమంత్రి గారు రెండు మీరు కొలుస్తున్నారు కొన్ని 100 మంది పోలీసులను పెట్టుకొని 100 మంది ఆఫీసర్లను పెట్టుకొని ఒక భయానకమైన వాతావరణం సృష్టించి మేము లేకుండా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేకుండా కొలవడం అనేది న్యాయసమ్మతం అవుతుందా ముఖ్యమంత్రి గారు మీరు అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు మీరు ఇవాళ ఏ ఊర్లో కూడా ఏ కలెక్టరేట్లో ఏ ఎంఆర్ఓ ఆఫీసులలో దీనికి భిన్నమైన పని జరగదు ఒకవేళ అసైన్మెంట్ భూములు ఉన్నాయని తెలిస్తే దాన్ని చూసుకొని రాసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎంఆర్ఓ కలెక్టర్ గారు రిపోర్ట్ ఇయ్యరు ఇవాళ నేను మళ్ళీ నీకు వినవిస్తున్నాను రాజ్యం చాలా గొప్పది చాలా శక్తివంతమైంది మాకెప్పుడు మీరు ఒక రెండు మాటలు చెప్పేది రాజ్యానికి ఎవరినైనా అరెస్ట్ చేసేటువంటి అధికారం ఉంటుంది రాజ్యానికి ఎవరి మీదనైనా ట్యాక్స్ వేసే అధికారం ఉంటుంది నీకుంటుంది నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఎదురు చెప్పేటోడు ఎవరు లేడు కాబట్టి తప్పకుండా నా మీద కేసు పెట్టే అధికారం ఉండొచ్చు నాకు ఫైన్ వేసేటువంటి అధికారం నీకు ఉండొచ్చు కానీ చట్టం అంటూ ఒకటి ఉంటుంది మీరు ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నికైంది చట్టబద్ధంగా చట్టాన్ని గౌరవించడం తప్ప చట్టాన్ని వైలేట్ చేయడం కాదు అధికారం ఉందని ఏది పద్ధతి అది చేసేటువంటి పద్ధతి ఎవరు కూడా హర్షించరు మీరు ఇవాళ నీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను విజ్ఞప్తి చేస్తున్నా